అన్ని కాలనీల్లో పెండింగ్ లో ఉన్న అన్ని గృహాలను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులతో త్వరలో గృహ ప్రవేశాలు చేయించడం జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏలూరు నియోజకవర్గం పోసంగి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ పథకాలు వారి ఇంటి ముంగిటికే తీసుకువచ్చేందుకు వివిధ రకాల సేవలు సత్వరమే అందించేందుకు వీలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే గ్రామ సచివాలయాల భవనాలు నిర్మించడం జరుగుతుందని చెప్పారు. పోసంగిలో 45 లక్షలతో అన్ని సౌకర్యాలతో నిర్మించిన సచివాలయ భవనం ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ప్రతి గ్రామం పట్టణాల్లో అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇళ్లు అందించేందుకు బృహత్తర కార్యక్రమం చేపట్టి అన్ని సిద్ధం చేశామని, అయితే దురదృష్టవశాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలతో కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ శ్రీ కోటగిరి శ్రీధర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా తదితరులు పాల్గొన్నారు. मुख्यमंत्री गारी सहकार तो पोनंगी ग्रामीण ఏలూరు नगर इपड़ू अधिक वर्षा पड़ना पै प्रा वर्षा पड़ना वरद मुक्ति की गुरी पैस्थित इटल कल में मन गौरव मुख्यमंत्री गार अमृत हस्ताल तो आई दादापू 80 कोूपय तो ఏలూరు नगरा पटिषम रिविटमेंट वाल आये शांन चेयटे अंदर की पौनंगी ग्राम ग्राम आवल इध मारमूल उड़ों वाल तमिलेर परीवाहक प्रात चवर ग्राम आव आ प्राजेक्ट कवर कॉलेज काबट्टी एपड़ू ఏలూరు नगर तो पौनंगी की परर प्राथमिक आ पटल మునిగిపోయేటువంటి పరిస్థితి, పొలాలన్నీ కూడా ముంపుబారిన పడేటువంటి పరిస్థితి ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 18 లక్షల రూపాయలతో అక్కడ ఒక తమిళేరుకి సంబంధించి గ్రామంలోకి నీరు రాకుండా మరి అక్కడ ఒక రెగ్యులేటర్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. 18 లక్షల రూపాయలతో వాటికి టెండర్లు పిలిచి గ్రామంలో భవిష్యత్తులో ఎంత పెద్ద ముంపు వచ్చినా కూడా గ్రామం పైకి రాకుండా గ్రామంలో ఉన్నటువంటి పొలాలు పాడవకుండా 18 లక్షల రూపాయలతో రెగ్యులేటర్కి శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారు, మరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాసుబాబు గారు, మన ఉంగుటూరు శాసనసభ్యులు అందరం కలిసి ఈ కార్యక్రమంలో మరి పాల్గొనటం ఈ కేవలం ఈ రెగ్యులేటర్కి సంబంధించి మాత్రమే కాదు, మరి ఇంత ప్రతిష్టాకరంగా మరి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏ విధంగా మరి ప్రవేశపెట్టి ప్రజలందరికీ కూడా పరిపాలనా వ్యవస్థను ప్రజల ముంగిటికే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువెళ్లారు.